రైట్, వెల్కమ్ బ్యాక్ వేణుగోపాల్ గారు. ఎస్, మీరు ఇందాక చెప్తున్నారు అంటే పార్టీకి సంబంధించిన విషయాలు లేదంటే సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు, టీడీపీ వాళ్ళ సొంత తప్పిదాల ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలను నిజంగా కాదనగలమా? పూర్తిగా అవన్నీ అవాస్తవాలే వాళ్ళు చెప్తున్నవన్నీ లేదంటే జరుగుతున్నవన్నీ అని చెప్పగలరా సార్? ఇప్పుడు ఏదైనా మనం నిజాన్ని ఒప్పుకోవాలి సార్. ఏదైనా ఒకటి అర సంఘటన అయితే జరిగేది జరుగుండొచ్చు. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఒకటి రెండు సంఘటనలు ఏమంటే మన గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి చేసేదానికి ఒకటి రెండు ఆస్కారాలు ఉండొచ్చు. కానీ ఏదో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము భయపడతా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఏదో వచ్చేస్తే వాళ్ళు ఏదో కైవసం చేసుకునేస్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అని చెప్పడం అవాస్తవం. ఈరోజు తెలుగుదేశం మేమే చూస్తున్నాం సార్, ఈరోజు ధర్నాకు పిలిపిస్తే తెలుగుదేశం పార్టీకి నాయకులు 10 మంది కూడా పాల్గొనే పరిస్థితిలో ఈరోజు లేదు తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు ఉనికిని చాపు చాటుకోవడానికి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి పైన మత కలహాలో, లేదా కులం గురించో, లేదో ఆయన హెడ్ వేయటమో, ఆయన ప్రజా పెద్దలను గౌరవించడమో, ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడంతా ఆర్థిక నేరస్తుడు అన్నారు సార్, అది ఎవరు నమ్మలేదు. 18 సీట్ల నుంచి ఈరోజు 151 సీట్లకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మతాల పేరుతోనో, కులాల పేరుతోనో, లేదా దౌర్జన్యం చేస్తున్నారనో, లేదా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీ భయపడిపోతుందని చెప్పో వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ ఉంది సార్ వాళ్ళ ఊరికి? మొన్న బద్వేలులో చూసాము, ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తున్నారు, మళ్ళీ డ్రాప్ అయ్యారు. మళ్ళీ తిరుపతిలో చూసాము, ఏ పరిస్థితి సార్? వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. లాస్ట్కి కార్యకర్తలు నాయకులు లేని తెలుగుదేశం పార్టీని జవజవాలు చంపేశాడు చంద్రబాబు నాయుడు. రాను రాను ఆ తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు, బీజేపీకి జారిపోయినారు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం నాయకులు లేరు ఆ రోజు. వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ పార్టీ పైన వేస్తున్నారు. యా వేణుగోపాల్ గారు ఒక నిమిషం, సాహిబ్ గారు రెస్పాండ్ అవుతారు. సాహిబ్ గారు, రెండు విషయాలు. ఒకటి, వేణుగోపాల్ గారు అనేది ఏంటంటే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఏదో హడావుడి చేస్తున్నారు ఎన్నికల సందర్భంలో అనే మాటను ఆయన వాడుతున్నారు. అలాగే ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా జరిగితే జరుగుండొచ్చామో, అది ఏ పార్టీ హయాంలో అయినా జరుగుతాయి, దాన్ని పట్టుకుని రాష్ట్రం అంతా ఇలాగే ఉన్నారని తప్పు కదా అనేది ఇంకో ప్రశ్న. తమరు ఒకటి గమనించాలండి, వేణుగోపాల్ రెడ్డి గారు ఇందా నుంచి ఏదో మాటలు మాట్లాడుకుంటా వస్తున్నారు. గతంలో కోర్టులో 36 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్థిక నేరస్తుడు, ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మేము పదే పదే చూస్తున్నామా, అందరికీ తెలుసు ప్రజలందరికీ. అదే విధంగా 151 మంది ఏం మాట్లాడుతున్నారు? ఆగండి, ఒక నిమిషం ఆగండి వేణుగోపాల్ గారు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలాగండి. ఇది స్వయాన ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సమస్త సర్వేలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్. అదే విధంగా ఈరోజు ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా వస్తున్నారు. ఇందాక మీకు అవగాహన ఉంటే మాట్లాడండి, బయటకు వస్తే మాట్లాడండి. బయట విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు దాదాపు 32 కేసులు వచ్చినాయండి ఈ 4 రోజుల్లో, 32 రిజిస్టర్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈయన అంటున్నారు ఇందాక ఏదో మేము ఏదో బ్రహ్మాండంగా సుపరిపాలన చేస్తున్నారని. ఎక్కడ సుపరిపాలన అండి? ఎక్కడ పెట్టినా కానీ హత్యా రాజకీయాలుగా మీరు చేస్తుంది. ఈరోజు 512 సార్లు కోర్టు ముట్టికాయలేసింది మీకు తప్పని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి ఏదో ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు, వాళ్ళ మీద ఏదేదో పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇందాక అంటున్నారు ఇసుక దగ్గర నుంచి అక్రమ మద్యం, సిమెంట్ మాఫియా, అదేవిధంగా గంజాయి మాఫియా, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, రోడ్లు తెచ్చి అసలు ఒకటండి. 6 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల అమ్మమ్మల దాకా ఇక్కడ అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇంటికి పోత ఏడు దూరంలో అత్యాచారాలు జరుగుతున్నా గానీ పోలీసులు పట్టుకోలేని పరిస్థితుల్లో ఉండాలి. అదే ఏదైనా సోషల్ మీడియాలో పక్క పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఇస్తే వాడిని మాయకల్లో కరెక్ట్ చేస్తారు. సిపే వాళ్ళకి ఏంది, ఏదైనా సెక్షన్లు ఉండే 41 సెక్షన్లు అక్కడ ఏమి ఉండవండి. వీళ్ళు ఏ విధంగా అయినా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ విధంగా అన్యాక్రాంతంగా జైలులో పడేయాలి. ఇక్కడ ఇంకోటి, ఇందాక ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు రైతులకు సంబంధించి. రైతులండి, రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి? ఒక్కళ్ళ కన్నా మీరు సింగిల్ పైసా ఇచ్చారా? అదే విధంగా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎరువుల ధరలో ఎంత వ్యత్యాసం ఉందండి? ఇవన్నీ వదిలేసి మేమేదో బ్రహ్మాండం చేస్తున్నాం అంటున్నారు. లోపాలు మీ దగ్గర 100,000 లోపాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానికి సంక్షేమ పథకాలు ఎక్కడ, ఎవరికి ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చారు? 70 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు దాకండి ప్రభుత్వాలు వస్తే 150 పథకాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఏదో మేము నవరత్నాలు ఇచ్చామంటున్నారు. నవరత్నాలు ఇస్తే సంక్షేమ పథకాలు ఎలా అవుతాయి? అవి మీ సొంత పథకాలు.
ఎక్కడ సంక్షేమమే లేదు, అభివృద్ధి లేదు. మేము అంటున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు తను తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మరి 100,000 కోట్లు సంపాదించాడు. అదే ఫార్ములాను ఉపయోగించి ఈ రోజు 300,000 కోట్లు సంపాదించారు కదా, 3 సంవత్సరాల రాష్ట్రానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు? అదే పదే ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చెబితే వాళ్ళ మీద దురుద్దేశంగా మాట్లాడటం. మేము అంటున్నాం ఈరోజు 30 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయండి. వాళ్ళు కనీసం అభ్యర్థుల్ని నామినేషన్ కూడా ఇట్లా ఏదైతే అపోజిషన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ఆన్లైన్ వేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? ఈ ప్రభుత్వానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి, సిగ్గు ఉండాలి. ఎందుకంటే అధికారులు కూడా ఉపయోగించుకుంటున్నారు సార్, ఇక్కడ పోలీసుల అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వాళ్ళతో వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థ ప్రతిరోజు ఎక్కడ పెట్టినా దాస్తికాలే కదండి. అసలు మహిళా అభ్యర్థులు నామినేషన్లు ఏం చేస్తున్నారా? ఏమండి ఇన్నిసార్లు పొంగనూరులో చూసామండి గతంలో మనం, అరే రే రోడ్డు మీద ఇడుచుకుంటూ వెళ్తున్నారు సార్, పేపర్లు చింపుకుంటా, పేపర్లు పోలీస్ అధికారుల ముందు పేపర్లు చింపి ఇసిరేస్తుంటే ఎవరు ఇక్కడ అంటే ఇక్కడ సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయి అంటున్నారా? మీరు అంత ప్రజల్లో అంత గొప్ప భావన మీకు ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ప్రతిదానికి ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష పార్టీల మీద ఏదో ఊహాజేత మాటలైతే 100 మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోండి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, నియమ కొత్త ప్రాణంలో లేము. అదేవిధంగా నిరంకుశత్వంగా మీరు ఉంటే రేపు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారు. ప్రతిదానికి కోర్టులు చూసుకుంటున్నాయి, కోర్టు వ్యవహారాలు తప్పండి. 19లో మీరు అట్లే కదా మేము ఉన్నారు పచ్చ కామర్లు. మీరు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి దయచేసి, ఎందుకంటే బయట కూడా ఒకసారి అవన్నీ చూసుకొని మాట్లాడాలి. ఏదో మనం టీవీ ముందుకు వచ్చి ఏదో పరిశీలనలాగా మాట్లాడుతున్నాం, ప్రజలు చెప్పాలి. ఒక నిమిషం ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక నిమిషం బోత్ ఆఫ్ యూ ప్లీజ్. యా అంటే సైద్ధాంతిక పరమైన అంశాల గురించి లేదంటే ఇతర అంశాల గురించి ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం కొంచెం డీప్గా. దయచేసి మనకి టాపిక్ పక్కెళ్ళిపోతుంది. యా యా ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్. అంటే ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ప్లీజ్. ఇప్పుడు రెండు ప్యానల్స్ నుంచి ప్లీజ్ రెండు ప్యానల్స్ నుంచి ఏం మాట్లాడుతున్నారు అనేది నేను వింటున్నాను. ఏదైనా కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఖచ్చితంగా నేను అపోజ్ చేస్తాను. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, ఎటువంటి పరిణామాలను కొంచెం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అసలు కుప్పంలో ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంటి? ఏమండి కుప్పంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ పోలీస్ అధికారులతో కానీ పోలీస్ వ్యక్తులతో కానీ వాళ్ళ వాలంటీర్లతో కానీ అభ్యర్థుల్ని భయపెట్టాలి మొట్టమొదటిగా జరుగుతుంది. అదేవిధంగా భారీ స్థాయిలో అక్కడికి ఏదైతే వీళ్ళు అక్రమ ఇసుక అక్రమ మద్యం సంపాదించిన డబ్బులు వెదజల్లుతున్నారు అక్కడ, సైకలాజికల్ గా తెలుగుదేశం పార్టీ దెబ్బతీయాలి ఫస్ట్. ఒకటి కుప్పం కూడా మేము గెలిచామని ఏదో చెప్పుకోవాలని వీళ్ళ ఊహాజనిత కారణాలతో ఉన్నారు. కానీ మనం ఆ అధినాయకుడు వెళ్ళినప్పుడు ఇసుకెత్తే రాలన్న జనం అండి, పెద్ద ఎత్తున వచ్చారు. అంటే ఏంటంటే కుప్పం ఒకసారి రాజకీయ పరిస్థితులు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మనకు తెలుసు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంగా ఉండేటువంటి కుప్పం అభివృద్ధిలో ఎప్పుడు కూడా రాజీ పడాలి అక్కడ అధినేత. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పాలక పక్షంలో ఉన్నప్పుడైనా కానీ క్రియాశీలకంగా అక్కడ ఉండేటువంటి ప్రతి వారికి అక్కడ సామాన్యుడి దగ్గర నుంచి అదేవిధంగా మధ్యతరగతి వారి దాకా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, అందరూ సుభిక్షంగా బతకాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేవాళ్ళు. ఈ రోజు కుప్పంలో ఎప్పుడు లేని పరిస్థితి అండి. ఈ రోజు అక్కడ కక్షలు కార్పణ్యాలంటూ ఈ వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతూ అసలు నామినేషన్లు వేయడానికి ఇబ్బంది పెడుతూ 11వ వార్డు అభ్యర్థి వెంకటేష్ అనే అభ్యర్థి ఆ నామినేషన్ పత్రాలు చల్లవన్నారండి. అదేవిధంగా మిగిలిన అభ్యర్థులు ఎంతంటే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం. ఎక్కడున్నాం మనం అసలు? అంటే మేము ఈ మీడియాలో వస్తుంది సార్, మీరేదో మేము చెబుతుంటే ఏదో మేము ఊహాజనితంగా చెబుతున్నాం అనుకుంటున్నారేమో, దాదాపు ప్రతిదానికి మేము హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికల అధికారులకు కానీ లేదంటే పోలీసులకు కానీ ఫిర్యాదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు ఏం ఆ విషయంలో ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఒకటండి, పోలీస్ అధికారులకి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలకి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఎవరికి చెప్పినా అక్కడ పట్టించుకోవట్లేదు సార్, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నాం, ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. అసలు హైకోర్టు దాకా నామినేషన్లు వేసేటప్పుడే ఏదైతే అభ్యర్థి నామినేషన్లో అధికారులు సక్రమంగా ఎందుకు తీసుకోవట్లేదండి? వీళ్ళు ఇప్పుడే ఈ విధంగా చేస్తే రేపు ఎన్నికలు సజావుగా జరుగుతాయి అంటారా సార్? నామినేషన్లు అప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ప్రతి విషయానికి నేను అడుగుతున్నాను సార్, నామినేషన్లు వేసే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుంది. అక్కడ అభ్యర్థులు ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అక్కడ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు స్వీకరిస్తారంటే ఎట్లా అధికారులు? వీటన్నిటి మీద మేము ఉంటే అంటున్నామండి. అధికారులు కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ అధికారులు శాశ్వతం. దయచేసి అధికారులు రాజ్యాంగబద్ధంగా ఉండండి, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించవద్దు. ఇదే విధంగా కానీ ప్రవర్తిస్తే భవిష్యత్తులో
చాలా విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మేము ఏమంటున్నామండి, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి అని అడుగుతున్నాం. అక్కడ కలెక్టర్ స్థాయి వ్యక్తి కూడా ఏమి ఎవరిని యాక్చువల్లీ ఏదైనా కంప్లైంట్స్ వస్తే తీసుకోవట్లేదు సార్. అందుకని మేము కోర్టులను ఆశ్రయిస్తున్నాం అండి. ఈ రోజు పలు సెక్షన్లు పలు దఫాలుగా ఇక్కడ మీరు గమనించే ఉంటారు. అసలు వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు రావు, మీ రేషన్ కార్డులు తీసేస్తాం, సామాజిక పెన్షన్లు తీసేస్తాం. అడుగుతున్నది రైట్. ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు రెస్పాండ్ అవుతారు. వేణుగోపాల్ గారు ప్లీజ్. అంటే కుప్పంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారాయి. కనీసం ముందు పేరుందని చెప్పారు, ఆ తర్వాత స్క్రూటినీ టైంలో వాటిలో అర్ధరాత్రి చెప్పేశారు మా పేరు లేదని చెప్పి లిస్టులో అని చెప్పేసి అక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్స్ ఇస్తే అధికారులు రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఇవన్నీ కూడా. దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవి కూడా ఏదో అనుకోకుండా జరుగుతున్న ఒక సంఘటనగానే చూడాలంటారా సార్? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ వస్తే ప్లీజ్ వేణుగోపాల్ గారు మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టబడ్డాడో సార్? ఒక నిమిషం ఉండమని చెప్పండి సార్. అతన్ని ఈ సంఘటన గురించి మాట్లాడదాం ప్లీజ్. జనరలైజ్ టాపిక్స్ వద్దు, ఈ సంఘటన గురించి మాట్లాడదాం ప్లీజ్. ఈ సంఘటన ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వస్తే ఆయన ఉనికిని చాపుట్టుకోవడానికి గెలిస్తే ఆయన గారు గెలిచాడంటే మంచి గారు గెలిస్తే మాత్రము ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో లేదా బ్యాలెట్ పేపర్ లో ఇది చేసేసానో చెప్తున్నారు వేణుగోపాల్ గారు. చంద్రబాబు నాయుడు మనస్తత్వం చూస్తూనే ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో సార్ ఒక నిమిషం అతను ఉండమని చెప్పండి సార్. అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు ఇవన్నీ ఇప్పుడు అభ్యర్థులు చేస్తున్న కంప్లైంట్స్ కానీ లేదంటే అధికారుల మీద అధికారుల దగ్గర నుంచి కూడా మాకు రెస్పాన్స్ లేదని చెప్పేసి కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భాలు, వీటన్నిటినీ కూడా కేవలం ఒక ఈ ఎన్నికల సమయంలో ఒక స్ట్రాటజీగానే చూడాలంటారా? అవన్నీ అబద్ధం అని చెప్తున్నారా మీరు ఒక మాటలో? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమన్నాడు సార్ చంద్రబాబు నాయుడు? క్యాండిడేట్లు అంతా నిలబెట్టాడు. లాస్ట్ క్యాండిడేట్లు ఎవరు రాకపోయే కొద్దిగా ఏం చేశాడు, మేము చేతులు ఎత్తేస్తాము, మేము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ పడడం లేదు అని చెప్పి చెప్పండి. సమయం లేదు మనకి, సమయం లేదు. ఖచ్చితంగా రేపు రేపు మరొకసారి మనం ఈ అంశం మీద డిస్కస్ చేద్దాం. ఎక్కువ సమయం లేకపోవడం వల్ల నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సాహిబ్ గారు, అలాగే వేణుగోపాల్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. మరొకసారి మనం తప్పకుండా జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఎన్నికలు జరిగే వరకు, తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మన ఈ అంశాల మీద మనం మాట్లాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మహా న్యూస్.